60 న్యూస్ నేను మీ సుజాత. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల మున్సిపల్ ఎన్నికలలో 42 స్థానాలు వైకాపావే. వైకాపా నాయకుడు జాకిర్ హుసేన్. తాను టీడీపీని వీడేది లేదు, ఎవరో ప్రచారం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే డీసీ జనార్దన్ రెడ్డి. శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, తప్పిన పెను ప్రమాదం. సుంపేంటలో విద్యుత్ ప్రమాదంలో ఉద్యోగి మృతి. రంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థలపైన విద్యార్థి సంఘాల నాయకులు దాడులు. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీశైలంలో విద్యుత్ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కర్నూలు జిల్లా శ్రీశైలం తెలంగాణ భూగర్భ జల విద్యుత్ కేంద్రానికి చెందిన మల్లికార్జున అనే వ్యక్తి విద్యుత్ ప్రమాదంతో మృతి చెందారు. పోల్పై విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి దుర్మరణం చెందారు. కొన ఊపిరితో ఉన్న మల్లికార్జునను శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వ వైద్యశాలకు చేర్చి చికిత్స చేస్తుండగా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కర్నూలు జిల్లా శ్రీశైలంలో అగ్ని ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా శ్రీశైలం మండలం సునిపెంటలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా 2 పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. మధ్యాహ్న సమయంలో ఇంటిలో ఎవరు లేని కారణంగా పెను ప్రమాదం తప్పింది. అక్కడి స్థానికులు అప్రమత్తమై ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజిన్ సిబ్బంది అక్కడికి వచ్చి మంటలను అదుపు చేశారు. బాధితులను ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు రెచ్చిపోతున్నారు. ఏకంగా కాలేజీలపైన దాడులకు పాల్పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రోజు రోజుకి విద్యార్థి సంఘాల నాయకులు రెచ్చిపోతున్నారు. కాలేజీలపైన దాడులకు పాల్పడుతున్నారని, నెలసరి మామూలు ఇవ్వనందుకు కాలేజీ యాజమాన్యంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేస్తున్నారని కాలేజీ యాజమాన్యం ఆరోపిస్తున్నారు. కానీ విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్నారని, క్లాసులు బంద్ చేయమని చెప్పడానికి వెళ్లిన తమ పైన కాలేజీ యాజమాన్యం దాడికి ప్రయత్నించిందని, తమ పైన పోలీసులకు ఫిర్యాదు చేశారని టీఆర్ఎస్పీ నాయకులు అంటున్నారు. వారి ఫిర్యాదు మేరకు 10 మంది పైన కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో 42 వార్డులను గెలుచుకొని నంద్యాల మున్సిపాలిటీపై వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆ పార్టీ నాయకుడు 32 వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ జాకిర్ హుసేన్ R360 న్యూస్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో 42 వార్డులను కైవసం చేసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ నంద్యాల అభివృద్ధికి రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నారని, అది చూసి నంద్యాల ప్రజలు తమను అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి ఏ చిన్న సమస్య వచ్చినా తీరుస్తూ
వారికి అండగా ఉన్నామని, 42 వార్డుల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని అన్నారు. టీడీపీ నంద్యాల ప్రజలను మోసం చేసిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, అందుకే ఆ పార్టీకి ఈరోజు వార్డులలో నిలబడటానికి అభ్యర్థులు కరవయ్యారని విమర్శించారు. చాలా వరకు వార్డులన్నీ కూడా వైసీపీకి ఏకగ్రీవంగా గెలుచుకుంటుందని, టీడీపీ నుండి పోటీ చేసేది లేదని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 9 నెలల్లో చేసిన పాలనను ప్రజలందరూ మెచ్చుకుంటున్నారని, నంద్యాల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి వెంటనే ఉన్నారని ఆయన అన్నారు. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నా మీద నమ్మకంతో 32 వార్డుల్లో కౌన్సిలర్గా మరొకసారి అవకాశం ఇచ్చారని, ఆయన నమ్మకం వమ్ము కాకుండా పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడతానని అన్నారు. గతంలో కంటెస్ట్ చేసేటంటే ముందు కూడా ఒక 4 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తూనే ఉన్నాను. అప్పుడు ఇది వార్డు కైపరాముడు చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆ పీరియడ్ అయిపోయినా కూడా 4 ఇయర్స్ ఎలక్షన్ జరగలేదు. ప్లస్ కైపరాముడు చైర్మన్ ఉన్నందుకు మళ్ళీ దాని తర్వాత 4 ఇయర్స్ అక్కడ వర్క్ ఏదైనా ఉన్నా మనము పబ్లిక్తో మమేకమై ఎప్పుడు ప్రజలలో ఉండి ఏ అవసరాలు ఎవరికి ఉన్నాయని తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళ మన్నం పొంది ఆ రోజు గెలవడం జరిగింది. మరి గెలిచిన తర్వాత కూడా మనం ఏదో బిజినెస్ చేసుకుంటూ చూసుకుంటూ పక్కకు లేకుండా ఖచ్చితంగా వార్డులో ఉంటూ వార్డులో ప్రతి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ముసలిలో అనే తేడా లేకుండా అందరితో కలిసిమెలిసిగా ఉంటూ వాళ్లకు ఏ సహాయం కావాలన్నా ఒక ప్రభుత్వంతో ఏది అవుతుందో అది చేసి మరి దేవుడు మనకు ఇచ్చిన దాంట్లో ఏదైనా మనం ఏదైనా చేయగలుగుతామా అనే దాంట్లో పోయి వాళ్లకు ఎప్పుడు సేవ చేసుకుంటూనే వచ్చినాము. ఈరోజు మళ్ళీ మనకు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళ ముందుకు మనం పోవడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా డబలు త్రిబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే మనము ప్రజల్లో ఉండి పని చేసినాం కాబట్టి ప్రతి ఒక్క సమస్య త్రాగునీరు చూసుకుంటే నా వార్డులో నేను ఒక టైంలో సమ్మర్లో మనకు నీళ్లు రానప్పుడు రాత్రిలో కంటిన్యూగా ఉండేవాడిని. పొద్దున నమాజ్ చదువుకొని ఇంటికి పోయిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ప్రతిరోజు కూడా మనము రాత్రిపూట కూడా లేపి లేపి నీళ్లు ఇచ్చినాము. అట్ ది సేమ్ టైము డెవలప్మెంట్ ఏదైనా ఉన్నా కూడా మనకు డ్రైన్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, మరి అలాగే ఈ మధ్యకాలంలో మళ్ళీ మనకు ఉర్దూ స్కూల్ ఒకటి, మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తక్కువ కాలంలో ఎంఏ గారికి చెప్పి ఉర్దూ స్కూల్ మాకు ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువ పాపులేషన్స్ ఉన్నారు కాబట్టి స్ట్రెంత్ పెరుగుతుంది అని చెప్పి మళ్ళీ దాన్ని పైన వేయడం జరిగింది. దాన్ని ఓపెన్ కూడా మొన్న పెట్టుకుంటే కోడ్ వచ్చింది కాబట్టి నిలబెట్టేసి చేసినాం. ఈ ఎలక్షన్ అయిన తర్వాత గ్రాండ్గా దాన్ని కూడా ఓపెన్ ఎమ్మెల్యే గారిని పిలిచి చేస్తాము. మరి అదేవిధంగా ప్రతి ఒక్క సమస్య ఈరోజు మనం వార్డులో ఉన్నప్పుడు మనకు 250 పింఛన్లు ఉన్నాయి. ఈరోజు చూసుకుంటే మనకు 600 పింఛన్స్ ఉన్నాయి. నా వార్డు చాలా పెద్ద వార్డు. 6000 వార్డు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చేసరికి నా వార్డు బోండి 6000 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈసారి వచ్చేసి 4500 నాకు ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు చాలా పెద్దవాడు, దగ్గర దగ్గర 1000 ఇండ్లు ఉండే ఈ కాలనీ వెంకటాచలం కాలనీ. మనకు ఎక్కువ ఇక్కడ ఆఫీషియల్స్ ఉంటారు, లేబర్ ఉంటారు, అందరు ఉంటారు ఇక్కడ. కానీ అందరికీ అందుబాటులో ఉండి మనము పనిచేస్తున్న వాటి ఖచ్చితంగా భగవంతుడు మనకు ఆశీస్సులు జీవనలు ఉంటాయి, ప్రజల జీవనలు ఉంటాయి. అది కాకుండా ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు చూస్తే ఖచ్చితంగా 80% ఆయన చేసిన అమలు చేసిన తీరు ప్రజల్లో మరి ఆయన గుండెల్లో ఉండిపోయినాడు. అదేవిధంగా మన నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి మన ఎమ్మెల్యే శిల్పారావి చంద్ర సుఖేశ్వర రెడ్డి గారు మరి ఆయన విద్యావేత్త, యువకుడు, మన దేశం కాకుండా బయట దేశాల్లో ఎక్కువ తిరిగిన వ్యక్తి. ఏదైనా ఒక డెవలప్మెంట్ అంటే బయట చూసి ఆయన వచ్చినట్టు ఉండయి. మొన్ననే మనం చూసుకుంటే ప్రతి ఒక్క సెంటరు డెవలప్ కావాలని చెప్పి మహాత్మా గాంధీ విగ్రహం ఇక్కడ గాంధీ చౌక్లో ఒకటి చాలా అందంగా సుందరంగా మరి చిత్రీకరించడం జరిగింది. అదేవిధంగా మరి పార్క్ రోడ్లో కూడా ఒక పార్కును ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ బొమ్మ చిత్రం దగ్గర ఒకటి మనకు అంబేద్కర్ విగ్రహానికి, మరి ఇక్కడ దేవనగర్లో ఒకటి పార్కును, ఇలా ఆయన నేను ఈ నా టర్మ్లో
శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యే మార్క్ అనేది చూపిస్తానని ఖచ్చితంగా ఆ దృఢ సంకల్పంతో ఆయన ఉన్నాడు. ఖచ్చితంగా 100% ఆయన ఉండే కాలంలో అభివృద్ధి పదంలో నంద్యాల నడుస్తుంది. అందులో మా వార్డు కూడా అభివృద్ధి పదంలో నడుస్తానని ఆశిస్తూ మరొక్కసారి మా ప్రభుత్వానికి ఫుల్ అండదండలు ఇచ్చి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, నాకు తెలిసి నంద్యాలలో 42 వార్డులకు మేము క్లీన్ చిట్ చేస్తున్నాము. ఏకగ్రీవాలే ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టినాడు, వాళ్ళ ముందు మేమేం చెప్పాలా, పోయి ప్రజలకు ఓట్లు అడగడానికి మా దగ్గర ఏముంది అనేది వాళ్ళు వాళ్ళలోనే మరి ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా మా నాయకుడు చేయలేదు కదా, మేము ఎట్లా పోవాలని తెలుగుదేశం వాళ్ళు మదన పడుతున్నారు. వాళ్ళు ప్రజల్లోకి పోయి మేము ఇది చేసినామని చెప్పడానికే లేకుండా పోయింది. కాబట్టి ఎక్కువ శాతం వాళ్ళు మరి క్యాండిడేట్లే దొరకక ఉండే పరిస్థితి ఈరోజు ఉంది. ఉండేటి కూడా ఇనానిమస్ అయితే ఖచ్చితంగా మేము 42 వార్డులు కైవసం చేసుకుంటున్నాం. సార్, అమ్మ ఒడి పథకం అయితే అది అందుబాటులో ఉంది జనాలకి, కానీ ఇప్పుడు నాడు నేడు అనే ప్రోగ్రామ్ ఉంది కదా, దాని గురించి మీరు చెప్పండి. అమ్మ ఒడి పథకము అందుబాటులో ఉంది. అమ్మ ఒడి ప్రోగ్రాంలో చాలా మందికి మరి తల్లులకు డబ్బులు పడినాయి. మరి అదేవిధంగా నాడు నేడు ప్రోగ్రాంలో కూడా మేము ఆల్రెడీ స్కూళ్ళకి వెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారు పాత రోజుల్లో ఎలా ఉన్నాయని చూసుకున్నాము. ఈరోజు డెవలప్మెంట్స్లో పోతున్నాము, కొన్ని డెవలప్మెంట్ అయినాయి. ఇంకా నాడు నేడు అంటే ఇప్పుడు పాతది, మళ్ళీ వచ్చే సంవత్సరాల్లో మేము ఎంత డెవలప్ చేస్తాము స్కూల్స్ అనేది. మరి విద్యాశాఖకు సంబంధించి స్కూళ్ళైనా మరి గోరుముద్ద ప్రోగ్రాం ఏదైనా జగన్మోహన్ గారు చేసినారు అదైనా కానివ్వండి, మరి విద్యార్థులకు ఫీజు రిమెంట్ కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, అసలు అన్ని దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, మరి నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శిల్పా రవిచంద్ర కిషోర్ గారి ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క అర్హులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా మేము వార్డులో ఉండి ప్రతి ఒక్క తల్లిని ప్రతి ఒక్క సోదరిని మేము టచ్ చేసి వాళ్ళకు ఏదేది కావాలో అవన్నీ ఇప్పించే బాధ్యత మాదింది. కాబట్టి ఖచ్చితంగా మేము ఆ దిశగానే ప్రయాణం చేస్తాము. ఆ దిశలో మా ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి మాకు ఎటువంటి దోకా లేదు, కొంచెం కూడా దోకా లేదు. మేము ఖచ్చితంగా క్లీన్ చేస్తాం. పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఖండించారు. కర్నూలు జిల్లా బనగానపల్లి టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వీడుతున్నట్లు వచ్చిన ప్రచారాన్ని ఖండించారు. 2019 ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో కొంతకాలం నుండి ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన మీడియా ముందుకు వచ్చి వస్తున్న వార్తలను ఖండించారు. తాను టీడీపీని వీడటం లేదని, అవన్నీ వట్టి పుకారులేనే అన్నారు. హైదరాబాద్లో వైసీపీ ముఖ్య నాయకులను కలిసినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని అన్నారు. వైసీపీ నాయకులను కలవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. నా వ్యక్తిగత పనులపై హైదరాబాద్కు వెళ్ళాను, అంతే తప్ప వేరే ఏ విషయాలు లేవన్నారు. తాను ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటానని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నట్లు ఈ యొక్క టీవీ ఛానల్లో రావడం జరిగింది. ఆ యొక్క వార్తను నేను ఖండిస్తూ ఉన్నాను. అదేవిధంగా నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్య నాయకుడిని కలిసినట్లు, 26-27 తారీఖులలోనే పార్టీలో చేరుతున్నట్లు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఎవరో క్రియేట్ చేశారో నాకైతే తెలియదు, కానీ నేను ఏ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుడిని కానీ వారికి సంబంధించిన వ్యక్తులు ఎవరిని కూడా ఇప్పటి వరకు కలవడం కానీ ఎక్కడ కూడా కలిసినట్లు కూడా నేను రుజువు చేయమని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నటువంటి వచ్చేటువంటి ప్రచారాన్ని కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. నేటి నుండి సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు సెలవులు ఇచ్చినట్లు ఆళ్లగడ్డ సాంఘిక సంక్షేమ పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సాంఘిక సంక్షేమ హాస్టళ్లు సెలవులు ఇవ్వడం జరిగిందని ఆళ్లగడ్డ సాంఘిక సంక్షేమ పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. విద్యార్థులకు కరోనా వైరస్ పైన అవగాహన కల్పించినట్లు తెలిపారు. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నేడు భారతదేశంలో కూడా వ్యాపించడం దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించిందని అన్నారు. ఈ నెల 31 వరకు విద్యార్థులకు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. ఈరోజు నుంచి 31 వరకు మా ఇన్స్టిట్యూషన్స్ కూడా హాలిడేస్ ప్రకటించడం జరిగింది.
ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది మనందరికీ తెలుసు. దీనికి ముందు జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినటువంటి సెలవుల ప్రకారం మా ఇన్స్టిట్యూషన్స్లో కూడా 5 నుంచి 9 తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ కూడా హాలిడేస్ డిక్లేర్ చేయడం జరిగింది. ఈరోజు విద్యార్థులందరూ వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళ గృహాలకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తగినంత దీని గురించి అవగాహన కల్పించి మేము తల్లిదండ్రులతో పాటు పిల్లల్ని పంపిస్తున్నాం. ప్రతి స్టూడెంట్కి కూడా COVID-19 గురించి మంచి అవగాహన కల్పించాం. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఆ విషయాలు చెప్పేటట్లు పిల్లల్ని కూడా మేము మోటివేట్ చేసాం. సో పిల్లలందరూ సేఫ్గా వాళ్ళ తల్లిదండ్రులతోటి ఈరోజు ఇంటికి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ R360 న్యూస్. మార్పు కోసం ఒక్కడుగు ముందుకు.